లాక్డౌన్ సమయంలో ప్రమాదాన్ని లెక్క చేయకుండా కరోనా బారిన పడ్డ రోగులను ఆసుపత్రికి చేర్చడంలో నిస్వార్థ సేవలు అందించిన 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముస్తాబాద్ మాజీ ఉప సర్పంచ్ సామాజిక కార్యకర్త కొండా శ్రీనివాస్ గౌడ్ వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. సామాజిక కార్యకర్త కొండా శ్రీనివాస్ గౌడ్ నిత్యావసర వస్తువులతో పాటు వంట సామాగ్రిని పోతుకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు సంజీవ్ రెడ్డి పర్యవేక్షణలో 108 సిబ్బందికి 15,000 రూపాయల విలువ గల వంట పాత్రలు వస్తు సామాగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా కొండా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో సేవలు అందజేసిన 108 సిబ్బందికి తనవంతు సహాయం అందజేయాలనే ఉద్దేశంతో వారు అడిగిన వెంటనే నేను సమకూర్చడం సంతోషంగా ఉంది అన్నారు. అనంతరం 108 సిబ్బంది మాట్లాడుతూ ఆపత్కాలంలో మేము చేసిన సేవలను గుర్తించి మాకు అందజేసిన సహాయం అందజేసిన కొండా శ్రీనివాస్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మహేష్, కపిల్, సంజీవరెడ్డి, వేణుమాధవ్, 108 సిబ్బంది కిషన్, వెంకటేష్, టెక్నీషియన్స్ మహేష్, ప్రశాంత్ తదితరులు పరుగులు పాల్గొన్నారు. ఆరోగ్య కేంద్రంలో మరి నిత్యం ప్రజల కోసమే శ్రమిస్తూ మరి ఇంత కరోనా టైంలో కూడా మరి అన్ని గ్రామాలలో ఎక్కడ ఆపత్తి సమయం జరిగిన ఏది అయినా 108 అంటేనే ఎమర్జెన్సీ సర్వీస్ కాబట్టి మరి అత్యంతమైనటువంటి బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు మరి వారికి నావంతుగా భోజన సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతోని రోజు డ్యూటీలో కొంచెం ఇబ్బంది అవుతుందంటే నేను గత కరోనా టైంలో ఒకటి మాకు కొంచెం అందుబాటులో ఉంటే ఇంకా మేము ఎన్ని 24 అవర్స్ కాదు ఇంకా 2 గంటలు ఎక్కువైనా మేము ఇక్కడనే ఉండి చేయగలుగుతామన్నా అని చెప్పడంతో నా వంతుగా నేను అదే వాళ్ళు చెప్పడమే ఎక్కువని దాన్ని భావించి దాన్ని తక్షణమే ఏర్పాటు చేసి మరి ఇక్కడ ఇక్కడ ఈ హాస్పిటల్లో ఈరోజు వాళ్ళకి అప్పయ చెప్పడం జరుగుతుంది. సహృదయంతో మన 108 సిబ్బంది వాళ్ళకి, డ్రైవర్లకి, టెక్నీషియన్లకి, వాళ్ళు ఇంటి నుంచి రోజు ఎక్కడికెంచి వస్తుంటారు. ఒక్కొక్కరు అయితే కరీంనగర్ నుంచి కూడా వచ్చి ఇక్కడ డ్యూటీ చేస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు టిఫిన్ తీసుకొని వచ్చి వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కాబట్టి టైం ఉండదు సరిగా అప్పుడప్పుడు తినడానికి. సో ఇక్కడ వాళ్ళకు వంట సామాగ్రి అనేది ఇక్కడే కొనిస్తే అప్పుడు టైం దొరికినప్పుడు వేడి వేడి అక్కడ ఫ్రెష్గా వండుకొని తినడానికి ఛాన్సెస్ ఉంటుంటాయి కాబట్టి తన దయాగుణంతో మన ఈ సిలిండరు, ఈ వంట సామాగ్రి ఇవన్నీ కొనిస్తుందుకు నా హాస్పిటల్ తరఫున, మా సిబ్బంది తరఫున, మా 108 స్టాఫ్ అందరి తరఫున చాలా మంచి కృతజ్ఞతలు.